బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. మిత్రులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. దైవం అందరికీ కూడా శాంతిని సమాధానాన్ని కురిపించునుగాక. నిన్న మనము కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ సోషల్ మీడియాల వలన ఈ విధంగా సంసారాలు ఛిద్రమైపోతున్నాయి, పాడైపోతున్నాయి మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా అదేంటంటే లేనిపోని పరిచయాలకు వెంపర్లాడటము, వివాహేతర సంబంధాలకు మనిషి అర్హులు చాచడము, అది మహిళలు కావచ్చు లేకపోతే మగవారు కావచ్చు, ఇవ్వవలసినటువంటి ఇంపార్టెన్స్ ఎవరికైతే ఇవ్వరో అప్పుడు ఈ విభేదాలు మొదలవుతాయి. కాబట్టి భార్య ఇవ్వవలసినటువంటి సమయాన్ని భర్త ఇవ్వడము, భర్తకి ఇవ్వవలసినటువంటి సమయాన్ని భార్య ఇవ్వడము, ఈ విధంగా ఉన్నప్పుడు పొరపచ్చులు రావు. కానీ ఈ రోజున మొత్తం సమయం అంతా కూడా ఫోన్లో గడపడము, లేకపోతే కొత్త కొత్త పరిచయాలకు మనిషి వెంపర్లాడము. ఈ రోజున సంసారాలు పాడైపోవడానికి, ఛిద్రమైపోవడానికి, ఎప్పుడైతే సంసారాలు ఛిద్రమైపోతాయో సమాజం పాడైపోతుంది కదండి. సమాజం అంటేనే కొన్ని కుటుంబాల యొక్క కలయిక కదా. కుటుంబాలు సరిగ్గా లేకపోతే ఇంకా సమాజం ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా మానసికమైనటువంటి నైతిక పరమైనటువంటి రుగ్మతల కారణంగా, సమస్యల కారణంగా ఈ రోజున ప్రపంచమంతా కూడా మరి ఈ విధమైనటువంటి అధోగతిని మనం చూస్తూ ఉన్నాము. దైవం తెలియచేస్తున్నాడు, మీరు అతిగా అనుమానించకండి, గూఢచారులుగా వ్యవహరించకండి. ఈ రోజున మనిషి తన గురించి ఆలోచన చేయడు కానీ పక్కవాడి గురించి ఆలోచన చేయడానికి అతని చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. తన ఇంట్లో ఏం జరిగిందో పట్టించుకోడు, ఎదుటి వ్యక్తి ఇంట్లో ఏం జరిగిందో అతనికి ఈ రోజున అతనికి కావాలి. ఏమండి, అయితే ఒక వేరుని మనం చూపించినప్పుడు మిగతా అన్ని వేళ్ళు కూడా ఇతని వైపు చూపిస్తాయి. గురువింద గింజ కింద నలుపునే ఎరగదు అని చెప్తారు కదా. కాబట్టి ఈ విధంగా తన గురించి అతను ఆలోచన చేస్తే, తన సంసారాన్ని గురించి అతను ఆలోచన చేస్తే అతని సంసారం బాగుపడుతుంది, అటువంటి సంసారాల వలన సమాజం కూడా బాగుపడుతుంది. దైవ ప్రవక్త ఏమన్నారు అంటే, ఖురాన్లో దైవం యొక్క మాటలు ఉంటాయి, దానికి అనుగుణంగా ప్రవక్త వారు కొన్ని విషయాలు బోధిస్తారు, దాన్ని హదీసులు అంటారు. ప్రవక్త వారికి ప్రవచనాలు చాలా సందర్భాల్లో చెప్పాను నేను. నా వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వారికి తెలుసు ఈ విషయం. దైవ ప్రవక్త తెలియజేశారు, ప్రళయ దినాన మనిషి కర్మల పత్రంలో అత్యంత బరువుగా తూయబడేవి ఏదైనా ఉన్నది అంటే అది అతని ఉత్తమమైనటువంటి క్యారెక్టరే అన్నారు. నడవడికే అతని క్యారెక్టర్ మించింది ఏముందండి ఈ రోజున? కాబట్టి అతని ఉత్తమమైనటువంటి నడవడికే అతని కర్మల పత్రం ఏదైతే ఉందో, అందులో త్రాస్ ఏదైతే ఉందో, అంటే బ్యాలెన్స్ ఏదైతే ఉందో, అంటే అతని యొక్క క్యారెక్టరే అతనికి డిసైడ్ చేస్తుంది ఏది అతను స్వర్గవాస నరకవాస అనేది. ఆ క్యారెక్టర్ ఎలా బిల్డప్ అవుతుంది? ఉత్తమమైనటువంటి నైతిక గుణాలు, మానవత్వంతో ఈ క్యారెక్టర్ బిల్డప్ అవుతుంది. సర్వే.